భీమవరం టౌన్ గుడివాడ మధ్య డబ్లింగ్ విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. విజయవాడ నుండి నేరుగా డిసెంబర్ 26వ తేదీ శనివారం రాత్రి విద్యుత్ రైలు ఇంజన్ భీమవరం టౌన్ వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. భీమవరం నుండి నర్సాపురం వరకు డబ్లింగ్ విద్యుద్దీకరణ పనులు పూర్తయితే తప్ప ఈ ప్రాంతంలో విద్యుత్ రైలు తిరిగే అవకాశం ఉండదని రైల్వే అధికారులు అంటున్నారు. భీమవరం నిడదవోలు, భీమవరం నర్సాపురం డబ్లింగ్ విద్యుద్దీకరణ పనులు బాగా ఆలస్యంగా జాప్యం అవుతున్నాయని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వాటిని త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు